ओम गम गणपतये नमः, ओम गम गणपतये नमः, ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो नारायणाय। శ్రీ కార్తీక పురాణము 9వ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుకుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వము చోరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులు ఉండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు, మీకు ధర్మసూక్ష్మలు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీ వనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారును, తెలిసి కానీ తెలియక కానీ మరి ఏ రూపమున కానీ హరినామ స్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిను కాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుమని పలికిరి. అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిననాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతులతో సంసారము చేస్తని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధ నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడును! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు ఏగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన నిట్లు బొబ్బలి ఎక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించని ఎడల సకల పాపములను నశించి మోక్షము ఉందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము.